న్యూస్ వస్తున్నాయి, నిజమైన న్యూస్ కూడా ఉన్నది, కొంచెం ఊహాగానం కూడా కలిపికొంటున్నది. ఏదున్నా కానీ నిన్న నేను కేసీఆర్ గారిని కలవడం నిజం. ఎందుకంటే నేను పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఉన్నా, 55 ఏళ్ళు. ఇప్పుడు నా ఏజ్ 85 ఉన్న నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయ, దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఇవన్నీ పోస్టు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి, 3 సార్లు మినిస్టర్ చేసి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి, అర్థమైందండి, ఆయన తర్వాత రాజ్యసభ మెంబర్ చేసి, సిడబ్ల్యూసి మెంబర్ చేసి, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1-2 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సోనియాగాంధీ గారు వచ్చిన తర్వాత టోటల్ ఈ పొలిటికల్ లైఫ్ నైట్ అంతా ఆమె గురించి నాకు వచ్చింది. సో ఐ మస్ట్ వర్డ్స్ లోపల నేను థ్యాంక్ చేయలేను, నా హృదయంతో నేను థ్యాంక్ చేయగలను, దాన్ని చెప్పలేని తీరుగా థ్యాంక్ చేయగలను. 55 ఏళ్ళు నేను కాగలు గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం ఒక డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని, తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను రాహుల్ గాంధీ వెంకటస్వామి చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్ది వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు కూర్చుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉంది. మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్ ఉండి పదల కొద్ది మీటింగులు జరగడం జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం, ఎందుకంటే 1-2 మంత్స్ కానీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు మన హీరోతోని. ఇప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు కదా, మైబుల గారు చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. ఇప్పుడు పీచున్నాడు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి లేదంటారా. అందరికైనా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అందరు రాతగా ఇదే, ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి, ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు, 98 నుంచి చేసుకుంటాం. ఎంత చేసినా కానీ మేము 42 పీపుల్ రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంత అడగడం, అవి ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం, 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుట్టి, 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, అది ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరు మ్యూటీ, సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరు ఎందరు ఎంపీ సుట్టివు. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు ఎవరికి, మన ప్రెసిడెంటు ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళ మెంబర్ ఉన్నప్పుడు ఈయన కూడా పోయి మా ప్రభాకర్ పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఏం కమిటీ కమిటీసం ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే అసెంబ్లీ మేఘాలయ నుంచి ఆయనతో కమిటీని మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను ఆ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఎట్లయితే ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ నేను బీఆర్సీ, ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూమెంట్ జరుగుతుంది, పెద్ద మూమెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూమెంటు, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూమెంట్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీడే పర్సువేడింగ్ మీ, మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రెస్తో, విప్లవ్ కుమార్ వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్ ఆయన. నా ఎన్కేపడి ఎట్లన్నా మనము
టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్ ఐ టోల్డ్ మేడం గాంధీ, అమ్మా ఇట్లా డిలే చేస్తే కాదు, ఫర్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ. అక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఇక నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు. కాబట్టి ఈ డిలెమా లోపల నేను పడి ఉన్నా, పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది. చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడడం, మీరేదో చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంటు, పార్లమెంట్లో ఒక ఫ్రంట్, పీపుల్లో ఇంకొక ఫ్రంట్, పీపుల్ ఫ్రంట్ కేసీఆర్ చూస్తుండే. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో మరి అరుస్తాను రావు, అంతకుముందు తెలంగాణ శిక్షణలు ఉంటుంది. మేము 13లో 10 గెలిచినాం, మాకు తెలంగాణ రాలే. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్లు పాస్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి, రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ తీసేయండి, లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి, అది వెరీ బిగ్ స్లోగన్. ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు. ఇవాళ తెలంగాణ ఏ తీరుగావతో డెవలప్ అయిందో, దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ, ప్లానింగ్ ఆనాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్, డెవలప్మెంటల్ పారామీటర్స్. ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా, మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉండమా, ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా, ఇరిగేషన్లో ఎక్కువ ఉన్నామా, మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ, ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ద వరల్డ్. సో ద క్రెడిట్ గోస్ టు అకార్డ్ టు బీ టు కేసీఆర్. సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైమ్. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి, మనతో ఏడిసి లాభం లేదు. మొన్న మీటింగ్ చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మాటింగ్ మీటింగ్లో అయింది చెప్పాను, కానీ ఒక్క మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది, అందుచే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇవ్వాలి ఇచ్చడము, దానివల్ల పీపులే కాదు నీ కాడలు దెబ్బతింటుంది. ఏం చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలియేట్ చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. ఇంకా మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళీ కొట్టేంతలో మనం ఒప్పుకుంటున్నట్టు కాదు, వాళ్ళతో ప్రేమ చూపేటప్పుడు అది అందుచే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టెర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్ పార్టిసిపేటిమెంట్. వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయితే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం, ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది, నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్డు వస్తే, నా ఈ నీళ్ళు అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని కూర్చు మాట్లాడుకుంటూ అవుతుంది, అది ఎక్కడో ల్యాక్ అయిపోయి ఓడి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా, ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా, నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరియాలు, కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివింగ్ రెస్పెక్ట్. ఈవన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్, చాలామంది. ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు పొద చేయలే, సుమన్ ఉన్నాడు
షెల్ కాల్ బాయ్ ఎంఏ అట్లా అటువాళ్ళని సిఆర్ఇ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్, యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లా అటువంటి ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేమో అని బాగా, ఐ హావ్ నో రైట్ టు టాక్ నౌ, ఇది అప్పటికి నేను చెప్పినా లేదు, బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్, నేను బ్లడర్స్ అన్న తప్పులు చేస్తుంటాను అని నేను, ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్, కొన్ని ఫీలింగ్స్ పైండి కరెక్ట్ చేసుకుంటాం, చేసుకోలేకపోయినా ఎప్పుడు ఇది చెప్పలేం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 ఇయర్స్, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్, ఇంటికి పోవాలా లేదా అట్లా, నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా, 85 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు పెడుతున్నాను, 7 ఏళ్ళు పెడుతాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడుతున్నాము, నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా, నాకేమి ఆయన రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది, గర్ వాపసీ అంటారు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసీ చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది, కదా కలిసినప్పుడు ఆయన న్యాచురలీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హాజ్ రెస్పెక్టెడ్ వెరీ మచ్, హీ హాజ్ డిస్కస్ విత్ మీ, కొన్ని సార్లు ఆగితే బాగుండేదేమో అనే ఆయన వ్యూ ఉన్నది, అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ హావ్ టోల్డ్ సీఎం టుడే ఐ బెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంగ్ హిమ్ అప్, ఈ సెట్ దీపా గురించి గురించి ఫోన్ చేస్తా, ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా అమ్మ కొంత టైం తీసుకుందామా మనం, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దాంట్లో ఏమి వస్తుంది అన్నాను, అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ మొడాలిటీస్, అది బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ, మొడాలిటీస్ ఐఎమ్ డిస్కసింగ్, మై డెసిషన్ టు బ్యాక్ గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతోరి తెప్పించింది మంచిది కాదు, నేను కేసీఆర్ కానీ మీకు కానివ్వండి ఎవరికని చెప్తున్నాం, మనం పాలిటిక్స్ లోపల నేను ఇన్నేళ్ళు పాలిటిక్స్ చూశాను కాబట్టి 6 ఇయర్స్ కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ టు హావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫర్ అవర్ స్పీచెస్ ఆర్ కన్సర్న్, స్పీచ్లో అందరికీ మాట చెప్తున్నారు, ఇది ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్, ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ ఫాల్ట్ చేసుకునే అవసరం లేనే లేదు నాకు, కాబట్టి అందరు చెప్తున్నాను కొంచెం అంత స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. బాధ ఇవాళ ఏమైందంటే నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లెటర్డ్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ ఐ బండి, ఈ వాజ్ ఆస్క్డ్ బై సంబడీ ఇన్ బీఆర్ఎస్ టు బిగ్ ఎ వెడ్జ్ బిట్వీన్ హిమ్ అండ్ ది సిస్టర్, ఆడు మాట్లాడేది ఇది దీనికంటే దూరం ఉండండి అని మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పార్టీస్ కలీగ్స్.